భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం బాబు క్యాంప్ ఏరియాలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థపై స్థానికులు మండిపడుతున్నారు. ఓపెన్ డ్రైన్ ద్వారా దోమలు ఇతర కీటకాలు విస్తరించి తీవ్ర అనారోగ్యాలకు కారణమవుతున్నాయని తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించి తమ ఆరోగ్యాలను కాపాడాలని వేడుకున్నారు. కన్నాగూడెం పంచాయతీ అంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థ మారాలి. దీనివల్ల బ్లీచింగ్ పౌడర్ కానీ శానిటైజర్ కానీ వాళ్ళు చేయడం లేదు అని వాళ్ళు వ్యక్తిగతంగా చెప్తున్నారు, వాళ్ళ ఆవేదనని చెప్తున్నారు. అలానే ఈ డ్రైనేజ్లో ప్రతిదీ ఇబ్బందికరంగా ఉంది. మనకు ప్రతిదీ ఇబ్బందికరంగా ఉంది. చూశారు కదా, మీరే చూడండి ఆ డ్రైనేజ్ ఎలా ఉందో. వాళ్ళు ఏకంగా ముక్కులు మూసుకొని వెళ్ళిపోతున్నారు. అలా జరుగుతుంది ఈ సిచ్యువేషన్. రండి చూద్దాం ఇంకెలా ఉన్నాయో చూద్దాం. ఈ ఏరియాలో డ్రైనేజ్ వ్యవస్థ చూడండి, ఇంత అసభ్యంగా ఉండడం వల్ల చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. చూస్తారు కదా, ఓ ఈ డ్రైనేజ్ చెత్త చూడండి, చెత్త చెదారాన్ని చూడండి ఎలా ఉంది, ఎంత ఇబ్బందికరంగా ఉంది, ఎంత అభ్యసంగా ఉందో చూడండి. ఈ డ్రైనేజ్ చూడండి ఎలా, ఇంత అసభ్యంగా వీళ్ళు తీయడం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు. చూస్తున్నారు కదా, ఇంత అసభ్యంగా ఉండడం వల్ల వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరే చూస్తున్నారు. అలానే ఈ ఏరియాలో వేశారు, ఏరియాలో ప్రతిదీ వేశారు. ఈ డ్రైనేజ్ వ్యవస్థ చూడండి, ఎన్ని పాములు చెదారాలు వీటి వల్ల చూడండి ఎలా ఉందో, ఇబ్బంది చూడండి ఎలా ఉందో. ప్రతిదీ ఇబ్బందికరంగా ఈ ఏరియాలో స్లమ్ ఏరియాగా మారిపోయింది. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చూస్తున్నారు ఏంటి, ప్రతిదీ ఇప్పుడు ఈరోజు మనం ఈ న్యూస్ వద్ద అందరికీ తెలియజేద్దాం. పంపులు ఒకటే వస్తేనే నీళ్ళు, మాకు చాలా ఇబ్బంది ఉంది నీళ్ళకైతే. చూశారు కదా, ఆ పంపు ఆ బోరింగ్ వల్ల వీళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో సౌకర్యాలకి వాటర్ చాలా ఇంపార్టెంట్, ఎవరిళ్ళకైనా. కానీ ఇక్కడ ఉన్న ఏరియాలో నీళ్ళు టైంకి రాక చాలా ఇబ్బంది పడుతుంది.